అదేవిధంగా కరోనా కేసులను రాస్తున్నా అంట. 165,000 మందికి కరోనా టెస్టులు చేసి దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది రేట్. అదేవిధంగా దాదాపు 60-70,000 మందికి ఒకవేళ హాస్పిటలైజ్ అయినా కూడా వాళ్ళని రక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు ప్రయత్నం చేసింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రోజు సమీక్ష నిర్వహించి మనం దాయాల్సినటువంటి అవసరం లేదు, ఎంత ఎక్కువ మంది టెస్టింగ్ చేయగలిగితే అంతమందికి చేద్దాం, ఈ ఒక్క కేసును కూడా దాయాల్సినటువంటి అవసరం లేదు, మంచి ట్రీట్మెంట్ ఇద్దాం, మంచి భోజనం పెడదాం, మన దేవుడు ఉన్నాడు, మనం చేయాల్సినటువంటి మానవులుగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం, కరోనాతో కలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, వైరస్ కి వ్యాక్సిజన్ వచ్చేదాకా కూడా వ్యాక్సిన్ వచ్చేదాకా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది, పెద్దలు వయసులో పిల్లలు అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మరి ఇంటికాడు ఉండి మిగిలినటువంటి వాళ్ళు వచ్చి పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి దానికి ప్రిపేర్ అయి ఉందని చెబితే దాని మీద సెటైర్లు చంద్రబాబు నాయుడు. మీకు మళ్ళీ 70 సంవత్సరాల వయసు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన 40 సంవత్సరాల వయసు, కాబట్టి ఆయన ఈ వయసులో మనం ఎందుకు ఇంటికాడు కూర్చోవాలి, కరోనా వైరస్ వచ్చినా కూడా అదేం ప్రాణాంతకమైనటువంటి వైరస్ కాదు, కాబట్టి మనకిచ్చినటువంటి బాధ్యతలను మనం నిర్వర్తించాలని చెప్పి ఆయన పనిచేయడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తి. నువ్వు కరోనా వైరస్ వస్తే కాటికి పోతావు కాబట్టి నువ్వు ఆక్సిజన్ పైపులు ముక్కులోనే పెట్టుకో, అద్దాల రూమ్లోనే ఉండు కాబట్టి చంద్రబాబు నాయుడు విమర్శలు చేసేటప్పుడు 70 సంవత్సరాల వయసు జనం నవ్వుకుంటున్నారని చెప్పి మరి గ్రహించమని చెప్పి ఇప్పటికైనా ఈ ఆఖరి దశలో అయినా ఇంక 5 ఏళ్ళుంటావో 10 ఏళ్ళుంటావో తెలదు, ఈ ఆఖరి దశలో అయినా బుద్ధి తెచ్చుకుని ప్రజల మన్ననలు పొంది కనీసం సంక్షేమపడిన మంచి వ్యక్తి అని చెప్పి అనిపించుకో వెన్నుపోటు దారడు అని చెప్పి కుట్రదారడు అని చెప్పి మరి ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికి మోడీని అది చేత తీసేస్తానని చెప్పి ఇప్పుడు మోడీ శంఖనాగడానికి రెడీ. నువ్వు ఎంత సన్నాసివో, ఎంత దొంగవో, ఎంత నమ్మక ద్రోహు, అందితే చుట్టూ అందపోతే కాళ్ళు పట్టుకుంటావని చెప్పి మోడీ గారికి కూడా తెలుసు, నువ్వు ఎన్ని నక్క వినయాలు ప్రవర్తించడం, నిన్ను మోడీ గారు కనికరించడం, రాబోయే రోజుల్లో నువ్వు జైలు పోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఎవరు ఉత్తర కొరియా దక్షిణ కొరియాలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆలతో కొమ్మక్కయ్యాడా? చంద్రబాబు నాయుడు అనేవాడు నా దృష్టిలో బతికున్నా కూడా చచ్చినటువంటి వ్యక్తి. అతనికి సిగ్గు శరము, పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట మారుతాడు, ఖాళీగా పైపులు ముక్కులో చూసుకుని ఆక్సిజన్ పెట్టుకుని బతుకుతున్నాడు. ఏదో ఒకటి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నాడు కాబట్టి అతన్ని లెక్కల్లోంచి తీసేసి జనాభా లెక్కల్లోంచి, ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్లోంచి పిచ్చెక్కినటువంటి వ్యక్తి ఏ రకంగా మారుతాడో ఆ రకంగా మారుతున్నాడు కాబట్టి అతన్ని వదిలేస్తే మీడియా కానీ మనం కానీ ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. వీడు వెళ్తే తెలుస్తుంది ఉమ్మగడు వైజాగ్ వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది, వీడికి బేవాలో కూర్చుంటే ఏం తెలుస్తుంది, కాబట్టి వీడు సొల్లు పోరాణం గాడు, వీడి పదవి కోసం వదిలి చంపినటువంటి సన్నాసి మాటలు పట్టించుకోవాల్సి ఉంటుంది.